దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క మాసంలో కూడా దేవుడు తన యొక్క కృపతో మనలను కాసి నడిపించాడు. మరి ఈ యొక్క మాసమును దేవుడు ఆశీర్వదించినట్లు మనము దేవుని యొక్క జీవంగల వాక్యాన్ని, మనము వాగ్దాన వాక్యాన్ని చదువుకుందాం. మరి గడిచినటువంటి మాసమంతా కూడా మన ప్రభు మనకు తోడుగాను నీడగాను ఉండినారు. మరి యొక్క మాసములో కూడా మన యొక్క ప్రభు మనకు సహాయకుడుగా ఉండబోతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి వారలారా, మార్చి మాసం యొక్క వాగ్దాన వాక్యాన్ని మనము చదువుకుందాం. మొదటి పేతురు 5:7, ప్రభువు మిమ్మలను గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీరు దేనిని గురించి చింతించవద్దండి. మరి ఈ లోకములో మనుషులైనటువంటి మనము మరి అనేక విషయాలను గురించి చింతించే వారంగా ఉన్నాం. అనేక విషయాలను చింతించి మరి వేదనను తెచ్చుకుంటూ ఉన్నాం. కానీ ప్రియమైన వారలారా, ప్రభు చెప్తున్నాడు, మరి ఆహారమును గూర్చి కానీ వస్త్రాలు గూర్చి కానీ మరి మీరు చింతించవద్దండి. మొట్టమొదట దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని మీరు వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ లోకములో మనము మొట్టమొదట దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని మనము వెతకాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి వెతికినప్పుడు మరి మనకు కావలసిన ఆశీర్వాదములన్నీ కూడా ప్రభు మనకు అనుగ్రహించేవారుగా ఉన్నారు. కావున అవిశ్వాసులారా అని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మనలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి మనకు కావలసినవన్నీ కూడా దొరకకపోతూ ఉంది. కానీ విశ్వాసము కలిగిన వారుగా ఉన్నప్పుడు మనకు దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు. వాటిని పోషించే దేవుడు మిమ్మల్ని పోషించరా, మరి వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమైన వారలారా, ఈ లోకంలో ప్రభు మనల్ని సృష్టించాడు. మనం ఆయన యొక్క దృష్టిలో శ్రేష్టమైన వారంగా ఉన్నాం. కాబట్టి మనము దేనిని గురించి చింతించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకనగా యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన చింతించి వేదన చెందిన వారుగా ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి రక్తాన్ని కార్చారు. మన కొరకే ఆయన చింతించాడు, మన కొరకే ఆయన శ్రమపడినాడు. కాబట్టి ఆయన మన యొక్క సమస్యలను, మన ప్రశ్నలను, మన భారములను, మన యొక్క అన్ని బాధలను తొలగించేవాడుగా ఉన్నాడు. చింతించేదాని వల్ల లోకంలో మనకు అనేక కష్టాలు, నష్టాలు కలుగుతాయి. ప్రియమైన వారలారా, ఆరోగ్యం పాడైపోతుంది. ఎంతోమంది లోకంలో చింతించి తమ యొక్క మరి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. మరి శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు, డాక్టర్లు చెప్తూ ఉన్నారు, చింతించేదాని వల్ల మనుషులకు నిద్ర రాదు. చింతించుట వలన మరి వ్యాధులు వస్తాయి, అల్సర్ వస్తుంది, నెమ్మది ఉండదు, నిద్ర రాదు, క్యాన్సర్ వస్తుంది, మెంటల్ ఎఫెక్ట్ కలుగుతుంది, ఇంకా అనేక విధములైన వ్యాధులు వస్తాయని మరి చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి దేనిని గురించి మనం చింతించకుండా మనము దేవుని మీద విశ్వాసం కలిగి ఉందాం. ప్రియమైనటువంటి వారలారా, మరియు దేనిని గురించి చింతించుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి మన విన్నపములను దేవునికి తెలియచేసినప్పుడు ఆయన మన యొక్క చింత యావత్తు కూడా తొలగించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా,
మన యొక్క చింత తొలగిపోవాలంటే ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 చెప్పబడిన ప్రకారం మరి దేవుని గురించి చింతించకూడి కానీ ప్రతి విషయాన్ని దేవునికి మనము తెలియచేసినప్పుడు ప్రార్థించినప్పుడు మరి ఆయన మన ప్రార్థనను విని మనకు జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. మన భారములను మన ప్రశ్నలను మన సమస్యలను తొలగించేవాడుగా ఉన్నారు, మన చింతను తొలగించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మన యేసుక్రీస్తు వారు మన కొరకై మరణించి తిరిగి లేచిన సజీవుడుగా ఉన్నాడు. కాబట్టి మరి ఆయన మన యొక్క సమస్యలను మన ప్రశ్నలను తీర్చి మనకు నెమ్మదిని అనుగ్రహించే ప్రభువుగా ఉన్నారు. కావున ఈ యొక్క వచనములను విని మరి దేవుని యొక్క ఆదరణ మరి దేవుని యొక్క మరి ఆ యొక్క కృపను పొంది మనము జీవించినప్పుడు నిశ్చయంగా ఈ మాసమంతట్లో మనకు దేవుని యొక్క సమాధానము మనల్ని పరిపాలించేదిగా ఉంది. కావున ఆయనందు విశ్వాసం ఉంచుదాం, ఆయన్ను స్తుతిస్తాం, ఆయనకు మన విజ్ఞాపనలను తెలియచేస్తాం. నిశ్చయంగా మనకు ఆయన జవాబిచ్చి ఈ మాసమంతట్లో కూడా ఆ ప్రభు మనకు తోడుగా నీడగా ఉండి మనల్ని నడిపించబోతున్నందులకై దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన తండ్రి, యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నా. మా యొక్క చింతలను బాపే దేవుడువుగా ఉన్నావయ్యా. ఈ సమయంలో కూడా ఎవరెవరైతే నీ వాక్యాన్ని వింటూ ఉన్నారో ఆ బిడలందరికీ ఈ మాసములో నాదా వారి చింతలను తొలగించు, వారి యొక్క ప్రశ్నలను వారి బాధలను వారి సమస్యలను తొలగించి నీ యొక్క కృపను వారికి దయచేయి ప్రభా. నిరక్తం చేత వారిని విడుదల చేయి, నిరక్తం చేత వారికి స్వస్థతను దయచేయి. ఆత్మల ఒక విడుదలను సమాధానాన్ని మీరు అనుగ్రహించి ఈ మాసం అంతట్లో తోడుగా ఉండండి. వ్యాధితో బాధతో ప్రశ్నలతో ఉన్నట్లయితే వారికి మీరు విడుదల చేసి వారిని మీరు సంధించి వారిని బలపరచి నడిపించవలసిందిగా స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించుకొని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.